హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసము ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ తీసుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం వేసి ఇదంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఈ చికెన్ ముక్కలను అందులో కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్ వీలైనంత తక్కువగా పోసుకోండి, ఎందుకంటే చివరిలో ఇదే ఆయిల్ని మనము పచ్చడిలో కలుపుతామన్నమాట. ఇలా చికెన్ ముక్కలు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ కొంచెం చల్లారాక అదే ఆయిల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా కారము, అలాగే ధనియా పౌడర్, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలిసాక మనం ఫ్రై చేసుకు పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసి కారం అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని ఇందులో వేసి ఆ రసం అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ నిమ్మరసాన్ని వేయడం వల్ల మీకు చికెన్ పచ్చడి అనేది చాలా రోజులు నిలువ ఉంటుందన్నమాట. మీరు ఈ పచ్చడి అయితే ఒక 2 నెలల వరకు వాడుకోవచ్చు. ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.